హే గాయస్ నేను మీ రాజేష్ మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గాయస్ మనకి అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో సేల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో చాలా మంది సేల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి నన్ను కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో నా దగ్గర 10,000 రూపాయల ప్రైమ్ మనీ ఉన్నాయి. సో నేను ఏ వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు, అలాగే 20,000 రూపాయల్లో కొన్ని వాషింగ్ మిషన్స్ అయితే నాకు సజెస్ట్ చేయండి, నేనైతే కొనుక్కోవాలనుకుంటున్నాను అని. సో ఇలా అయితే నాకు చాలా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో నేను అందరికీ ఇండివిజువల్ గా రిప్లై ఇవ్వడం కన్నా ఒక మంచి వీడియో చేస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా అని నాకు అనిపించింది. సో అందుకని ఈ వీడియోలో మీకు రైట్ నౌ ఏదైతే మనకి ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ సేల్స్ లో అవైలబుల్ ఉన్న బెస్ట్ వాషింగ్ మిషన్ డీల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను అన్నమాట. సో అది కూడా మీకు ప్రతి ప్రైస్ రేంజ్ లో ఫ్రమ్ 10,000 రూపీస్ నుంచి మనకి 40,000 రూపీస్ వరకు కూడా నేనైతే బెస్ట్ వాషింగ్ మిషన్ డీల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో గైస్ ఒకవేళ మీరు గనక మంచి వాషింగ్ మిషన్ కొనాలి అనే ఆలోచనలో ఉన్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో దట్ మీకైతే మీ ప్రైస్ రేంజ్ ఇంకా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే ఒక మంచి వాషింగ్ మిషన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఒక విషయం అయితే నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పబోయే డీల్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా నేను 2-3 రోజుల నుంచి చెక్ చేస్తూ కంప్లీట్ గా యూజర్ రివ్యూస్ అన్ని చూస్తూ రిక్వైర్మెంట్స్ కానీ వాటికి ఉన్న స్పెసిఫికేషన్స్ కానీ చెక్ చేస్తూ ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ లో నుంచి ఏ మెషిన్ కొన్నా కానీ మీకైతే వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది, తప్పకుండా మీరైతే సాటిస్ఫై అయితే అవుతారనమాట. అండ్ వీటికి సంబంధించిన కంప్లీట్ ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, మీరు డైరెక్ట్ గా అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా. సో గాయస్ ఇక లేట్ చేయకుండా మనం డీల్స్ అయితే చెక్ చేసేద్దాం. సో గాయస్ ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ లో చూసుకున్నట్లయితే బిగ్ సేవింగ్ డే డేస్ అండ్ మనకి 6th to 10th అయితే జరగబోతున్నాయి. సో మనకి ఇంకా మిగిలిన డేస్ చూసుకున్నట్లయితే ఇవాళ రేపు అయితే మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్ అయితే ఉంటుంది. సో మనకి ఫ్లిప్కార్ట్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ మీద, అలాగే మనకి సిటీ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద మనకి 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది, అప్ టు 1500 రూపీస్ అనమాట. సో మీకు మాక్సిమం డిస్కౌంట్ అనేది 1500 రూపీస్ మాత్రమే అయితే ఉంటుంది. సో గాయస్ మీరు ఏదైనా ప్రొడక్ట్ కొనేటప్పుడు మోస్ట్లీ ఈ కార్డ్స్ యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, మీకు అట్లీస్ట్ ఒక 1500 డిస్కౌంట్ అయితే లభిస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ మనం అమెజాన్ లో చూసుకున్నట్లయితే మనకి ఫ్రీడమ్ సేల్ అని చెప్పేసి జరుగుతుంది. సో ఇది మనకి 8th to 11th అయితే ఉంటుంది అనమాట. సో ఒక రోజు ఎక్స్ట్రా అయితే ఉంటుంది మనం ఫ్లిప్కార్ట్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇక్కడ మనకి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో వీళ్ళు కూడా అంతే 1500 మాక్సిమం డిస్కౌంట్ అయితే మనకి లభిస్తుంది అనమాట. సో మీకు మీ దగ్గర ఎస్బీఐ కార్డ్స్ ఉంటే మీరు అయితే అమెజాన్ లో పర్చేజ్ చేసుకోండి, లేదు మీ దగ్గర సిటీ బ్యాంక్ కార్డ్స్ కానీ లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఉంటే మీరైతే ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేజ్ చేయండి. బట్ ఏదో ఒక విధంగా మీరు కార్డ్స్ సంపాదించి వాటిని యూజ్ చేసి మాత్రమే కొనడానికి అయితే ట్రై చేయండి. సో గాయస్ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా హోమ్ అప్లయన్సెస్ లైక్ రిఫ్రిజిరేటర్స్ కానీ ఏసీస్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్స్ కానీ, సో ఇలాంటి పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ కొనడానికి ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు గాయస్. నేను ఈ 3 డేస్లో చాలా డీల్స్ అయితే నేను చూశాను, కంపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో కంపేర్ టు ప్రీవియస్ ప్రైజింగ్స్ అనమాట. సో మనకి డెఫినెట్గా ప్రైసింగ్ అయితే చేంజ్ అయితే ఉందని నేనైతే చెప్పగలను. సో మినిమం ఒక 3,000, 4,000, 5,000 ఆ రేంజ్ లో అయితే మనకి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో మామూలు రోజుల్లో అలాగే ఈ సేల్ డేస్ లో మనం ప్రైస్ కనుక కంపేర్ చేసుకున్నట్లయితే, సో డెఫినెట్ గా మీరు గనక ఏదన్నా ప్రొడక్ట్ కొనాలి అని ఆలోచనలో ఉన్నట్లయితే సో ఇది చాలా మంచి టైం గాయస్. మీరు ఇప్పుడైతే కొనుక్కున్నట్లయితే మీకు ఎంతో కొంత ఆఫర్ అయితే వస్తుంది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఏదైనా కొనాలి అని అనుకుంటే ముఖ్యంగా హోమ్ అప్లయన్సెస్ లో ఇప్పుడైతే కొనుక్కోండి, మీకు అట్లీస్ట్ ఒక 5,000 డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయగలరు అనమాట ప్రైస్ లో. అంటే మీరు అట్లీస్ట్ 5,000 రూపీస్ వరకు అయితే సేవ్ చేసుకోగలరు. సో ఇక మనం లేట్ చేయకుండా డీల్స్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి గాయస్ మనం తక్కువ నుంచి ఎక్కువకైతే వెళ్దాం. సో ఫస్ట్ నేను 10,000 రూపాయల దగ్గర నుంచి అప్ టు 40,000 వరకు అయితే మనకి బెస్ట్ వాషింగ్ మిషన్స్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రైస్ కేటగిరీస్ లో నేను వాషింగ్ మిషన్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో దాన్ని బట్టి మీరైతే ఏది కొనుక్కోవాలనేది డిసైడ్ అయితే అవ్వండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒనిడా నుంచి 6.2 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది మనకి కేవలం 10,000 రూపాయలకే అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు కనుక కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే ఇది మీకు 9,000కే వస్తుంది అనమాట. సో ఇది ఒక బడ్జెట్ ఎంట్రీ లెవెల్ వాషింగ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే తక్కువ రేట్లో ఒక మంచి వాషింగ్ మిషన్ కావాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా సెట్ అయిపోతుంది. సో ఇది మనకి ఆ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 700 RPM మోటార్తో వస్తుంది, 10 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇది కంప్లీట్గా 6.2 kg కెపాసిటీతో వస్తుంది. సో ఈజీగా ఒక 3 మెంబర్స్కి అయితే బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇక మనకి
మనకి వారంటీ విషయం కనుక చూసుకున్నట్లయితే 2+5 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. సో 2 ఇయర్స్ ప్రొడక్ట్ వారంటీ, 5 ఇయర్స్ మనకి మోటార్ వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఓనిడా మనకి చాలా మంచి బ్రాండ్ గా, చాలా ఓల్డ్ బ్రాండ్ కూడా. సో డెఫినెట్ గా ఒక బడ్జెట్ లో మంచి వాషింగ్ మిషన్ కావాలంటే 10,000 లోపే మంచి వాషింగ్ మిషన్ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి హయ్యర్ నుంచి 6.2 kg వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది మనకి 11,500 అయితే పడుతుంది. మీరు కనుక బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకుంటే మీకు అరౌండ్ 10,000 ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది. సో ఒకవేళ మీ ప్రైస్ ఒక 1,000 రూపాయలు 2,000 ఎక్స్ట్రా పెట్టుకోగలను అని అనుకుంటే ఇందాక నేను చెప్పిన ఓనిడా కన్నా మీకు ఇది బెస్ట్ అవుతుంది అనమాట. సో బ్రాండ్ పరంగా చూసుకున్నా కానీ లేకపోతే ఫీచర్స్ పరంగా చూసుకున్నా కానీ ఇది కొంచెం బెటర్ అయితే అవుతుంది. సో మనకి ఇది కూడా మనకి 800 rpm మోటార్తో వస్తుంది. ఇందాక చెప్పిన ఓనిడా చూసుకుంటే అది 700 rpm మాత్రమే ఉంటుంది. సో కొంచెం ఫాస్ట్ మోటార్ అయితే ఉంటుంది. మనకి వాష్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే 8 అయితే ఉంటాయి. అలాగే ఇది మన కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్తో వస్తుంది. ఇది కూడా మనకి 2+5 ఇయర్స్ వారంటీతో అయితే వస్తుంది అనమాట. సో ఆల్ టుగెదర్ ఇది కూడా మనకి చాలా మంచి డీల్ అయితే అవుతుంది గాయ్స్. ముఖ్యంగా మనకి ఏంటంటే హయ్యర్ కొంచెం క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తూ ఉంటుంది. సో మనకి మార్కెట్లో కూడా ఎప్పటి నుంచి అయితే ఉంది కాబట్టి మీరు దీన్ని అయితే సీరియస్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈవెన్ డిజైన్ పరంగా చూసుకున్నా మనకి ఇది కొంచెం ప్రీమియం లుకింగ్ అయితే ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా కానీ సో మీరు బడ్జెట్ కాస్త ఎక్స్ట్రా పెట్టుకోగలను అని అనుకుంటే ఓనిడా స్కిప్ చేసి మీరు ఇదైతే తీసుకోవచ్చు అనమాట, సేమ్ 6.2 kg కెపాసిటీకి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మార్క్యూ నుంచి ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో జనరల్గా గాయస్ నేను ఇందాక హయ్యర్ ఇంకా ఓనిడా అయితే చెప్పాను, వాటితో కంపేర్ చేసుకుంటే బ్రాండ్ పరంగా ఇది మనకు కొంచెం వెనక అయితే ఉంటుంది. బట్ నేను దీన్ని లిస్ట్లో చేర్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మనకి 7.2 kg కెపాసిటీతో వస్తుంది. సో ఇందాక రెండు మెషిన్స్ చూసుకున్నట్లయితే మనకి కేవలం 6.2 kg కెపాసిటీతోనే వస్తున్నాయి. సో మీకు బడ్జెట్లో కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న వాషింగ్ మిషన్ కావాలనుకుంటే మీకు ఇదైతే బెస్ట్ అవుతుంది అనమాట. సో మీకు ఇది కేవలం 12,500 రూపీస్ పడుతుంది. మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకుంటే మీకు అరౌండ్ 11,000 వచ్చేస్తుంది. సో మీకు బడ్జెట్లో ఎక్కువ కెపాసిటీ ఉన్న వాషింగ్ మిషన్ కావాలంటే ఇది ఒక్కటే ఆప్షన్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి మంచి వాషింగ్ మిషనే. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 700 rpm మోటార్ అయితే ఉంటుంది, 10 wash programs అయితే ఉన్నాయి, కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్తో వస్తుంది మనకి, అండ్ మనకి ఇది 2+5 ఇయర్స్ వారంటీతో కూడా అయితే వస్తుంది. బట్ మనకి మార్క్యూ అనేది కొంచెం కొత్త బ్రాండ్ అనమాట, ఫ్లిప్కార్ట్ ఓన్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి సర్వీస్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ప్లేసెస్లో ఉండదు. సో మీ ఏరియాలో కనుక సర్వీస్ ఫెసిలిటీ ఉంటే మీరు దీన్ని అయితే సీరియస్గా కన్సిడర్ చేసుకోవచ్చు. చాలా మంచి మిషన్ అయితే అవుతుంది. ముఖ్యంగా కొంచెం హై కెపాసిటీ వాషింగ్ మిషన్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది బాగా అయితే సెట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి శాంసంగ్ నుంచి 6.2 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో గాయస్ ఇప్పటి వరకు నేను చెప్పిన వాషింగ్ మిషన్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ కనుక మినిమం ఒక 12,000 రూపాయలు అయితే ఉంటే కనుక మీ దగ్గర, సో మీరు దీన్ని అయితే కళ్ళు మూసుకొని అయితే పర్చేజ్ చేయొచ్చు. 6.2 kg ఆ కెపాసిటీతో అయితే వస్తుంది. శాంసంగ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. సో మనకు అన్నిటికన్నా శాంసంగ్ బ్రాండ్ వాల్యూ అనేది ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే మనకి ప్లే చేస్తుంది అనమాట. సో మనకి ఫీచర్స్ పరంగా చూసుకుంటే అన్నీ ఒకటేలాగా ఉంటాయి. ఇది కూడా మనకి 700 rpm మోటార్తో వస్తుంది. సో 6.2 kg కెపాసిటీతో వస్తుంది, అండ్ మనకి ఇది కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్తో వస్తుంది. సో వారంటీ చూసుకుంటే మనకి 2+2 ఇయర్స్ వారంటీ అయితే ఉంది. అంటే మనకి 2 ఇయర్స్ ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది, 4 ఇయర్స్ మోటార్ వారంటీ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు శాంసంగ్ బ్రాండ్ వాల్యూ మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు ఒక 2,000 అయితే ఎక్స్ట్రా పెట్టి దీన్ని అయితే కన్సిడర్ చేసుకోండి. లేదంటే ఇప్పటికీ కూడా మనకి 6.2 kg కెపాసిటీలో నేనైతే హయ్యర్ ప్రిఫర్ చేస్తాను, మీరు హయ్యర్ అయితే కొనుక్కోవచ్చు. లేదు మీకు హై కెపాసిటీ కావాలనుకుంటే మార్క్యూకి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి 6.5 kg కెపాసిటీలో మనకి ఎల్జీ నుంచి ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో గాయస్ మళ్ళీ నేను దీన్ని అయితే సీరియస్గా మీకైతే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఇది మనకి ఇన్వర్టర్ ఆ మోటార్తో అయితే వస్తుంది. సో మీకు పవర్ కన్జంప్షన్ విషయంలో చాలా తక్కువ అయితే ఉంటుంది, నాయిస్ లెవెల్స్ కూడా మనకి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి, అండ్ మోర్ ఓవర్ మనకి ఇది ఎల్జీ బ్రాండ్ నుంచి వస్తుంది. సో ఎల్జీ మనకి కస్టమర్ సర్వీస్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి వాషింగ్ మిషన్ కన్నా ఒక 10 times బెటర్ అయితే ఉంటుంది ఎల్జీ, ముఖ్యంగా సర్వీస్ క్వాలిటీ విషయంలో. సో మీరు 15,000 ప్రైస్ అయితే ఉంది, మీరు బ్యాంక్ ఆఫర్ యూస్ చేసుకుంటే మీకు అరౌండ్ 13,500 అయితే వచ్చేస్తుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన వాషింగ్ మిషన్స్ అన్నీ కూడా పక్కకు పెట్టేసి మీరు దీన్ని అయితే సీరియస్గా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే నంబర్1 ప్లేస్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మీకు 780 rpm మోటార్తో వస్తుంది. ఆ వాష్ ప్రోగ్రామ్స్ అయితే 3 ఉంటాయి మనకి, కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్తో వస్తుంది, అండ్ ఇది మనకి 2+10 ఇయర్స్ వారంటీతో వస్తుంది. సో ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు, 10 ఇయర్స్ కంప్లీట్గా మీకు మోటార్ వారంటీ అయితే వస్తుంది. సో మీకు ఏంటంటే ఏ విధంగా చూసుకున్నా ఇది మీకు నెంబర్ 1 ప్రయారిటీ అయితే అవుతుంది. సో మీరు
ఒక బడ్జెట్ రేంజ్లో మంచి వాషింగ్ మెషిన్, మంచి బ్రాండ్ నుంచి వస్తున్న వాషింగ్ మెషిన్ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే సీరియస్గా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బాష్ నుంచి 6.5 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్, సారీ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అయితే అవైలబుల్ ఉంది. సో ఆఫ్ కోర్స్ కొంతమందికి ఏంటంటే బాష్ కంపెనీ ప్రొడక్ట్స్ అయితే బాగా నచ్చుతాయన్నమాట, అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. లేదంటే నేనైతే రికమెండ్ చేయను. బట్ స్టిల్ ఏంటంటే ఇది కూడా మనకి చాలా మంచి స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది. 680 RPM మోటార్తో వస్తుంది, 8 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, కంప్లీట్గా ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అనమాట ఇది. సో ఎవరికైతే బాష్ ప్రొడక్ట్స్ బాగా ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు అయితే దీన్ని చూస్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇందాక చెప్పిన ఎల్జీ అయితే మీరు ఈజీగా దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వర్ల్పూల్ నుంచి 7.5 kg 5-star ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో నేను దీన్ని లిస్ట్లో యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మనకి 7.5 kg కెపాసిటీతో వస్తుంది, కేవలం 15,500 రూపాయల ప్రైస్లోనే మనకి అవైలబుల్ ఉంది. సో ఇందాక నేను ఏదైతే చెప్పానో మార్క్యూ, సో ఈ మార్క్యూ బ్రాండ్ వాల్యూ అయితే అంతగా లేదు కాబట్టి సో నేను దీన్ని అయితే కన్సిడర్ చేసుకోను అని కొంతమందికి అయితే అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు అయితే దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట వర్ల్పూల్ని. సో మనకి కంపేర్ టు మార్క్యూ ఇది కొంచెం బెటర్ బ్రాండ్ అయితే అవుతుంది. మోర్ ఓవర్ మనకి ఇది 7.5 kg కెపాసిటీతో వస్తుంది కాబట్టి ఈజీగా ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఫ్యామిలీకి అయితే ఇది బాగా సెట్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ దీనిలో కనుక మనం చూసుకున్నట్లయితే 740 RPM మోటార్ అయితే ఉంటుంది, 12 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 5-star రేటింగ్తో వస్తుంది అండ్ మనకి ఇది 7.5 kg కెపాసిటీతో వస్తుంది. ఇక మనకి వారంటీ పరంగా చూసుకున్నా కానీ ఇది మనకి 2+5 ఇయర్స్ వారంటీతో అయితే వస్తుంది. వర్ల్పూల్ కూడా మనకి చాలా మంచి బ్రాండ్, చాలా ఓల్డ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. వారంటీ కూడా బాగుంది, అలాగే మనకి సర్వీస్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంటుంది. ఇంకొక మెయిన్ హైలైట్ ఫీచర్ ఏంటంటే గాయస్ మీకు ఇది హార్డ్ వాటర్ వాష్ కూడా మనకి ఈ పర్టికులర్ వాషింగ్ మిషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో కొన్ని కొన్ని ఏరియాస్లో ఓన్లీ హార్డ్ వాటర్ మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీరు ఈజీగా అయితే దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి గాయస్. మీరు టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్లో మోస్ట్లీ 15,000-16,000 అయితే పెట్టండి, అంతకన్నా ఎక్కువ అయితే పెట్టద్దు. ఒకవేళ మీకు ఎక్కువ కెపాసిటీ ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీరు కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే పెట్టండి కానీ. సో నా సజెషన్ ఏంటంటే మీరు టాప్ లోడ్ కొనుక్కుంటున్నారు అంటే మినిమం 16,000 మ్యాక్సిమం 16,000 వరకు అయితే ప్రైస్ అయితే పెట్టండి. సో మీరు 16,000 కన్నా ఎక్కువ ప్రైస్ పెట్టేటప్పుడు మీరు ఈజీగా అయితే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి IFB నుంచి 6 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. ఇది మనకి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అనమాట. సో మీకు బడ్జెట్ రేంజ్లో ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక మంచి వాషింగ్ మిషన్ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే సీరియస్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది మీకు బ్యాంక్ ఆఫర్ కన్సిడర్ చేసుకుంటే అరౌండ్ మీకు 19,000 అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్కి ఇది ఒక అల్టిమేట్ డీల్ అయితే అవుతుంది అనమాట. సో మీకు ఇది 800 RPM మోటార్తో వస్తుంది, 8 వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ మనకి ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్తో వస్తుంది అండ్ మనకి ఇందులో 2D వాష్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది. సో మనకు వాష్ క్వాలిటీ కూడా ఇందులో చాలా బాగుంటుంది. ఒక బడ్జెట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. మోర్ ఓవర్ మనకి IFB బ్రాండ్ వాల్యూ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది మనకి 4+10 ఇయర్స్ వారంటీతో కూడా వస్తుంది అనమాట, అంటే 4 ఇయర్స్ ప్రొడక్ట్ వారంటీ, 10 ఇయర్స్ మనకి కంప్లీట్గా మోటార్ వారంటీ అయితే ఉంటుంది. సో ఆల్ టుగెదర్ ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది గాయస్ మీకు బడ్జెట్ రేంజ్లో ఒక మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కావాలనుకుంటే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బాష్ నుంచి 6 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది సేమ్ ప్రైస్కి. మనకి ఇది కూడా 20,500 అయితే పడుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి 800 RPM మోటార్ అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్గా 2+10 ఇయర్స్ వారంటీతో వస్తుంది. సో 2 ఇయర్స్ మోటార్ ప్రొడక్ట్ వారంటీ, 10 ఇయర్స్ మోటార్ వారంటీ. అలాగే మనకి ఇది చాలా తక్కువ నాయిస్ లెవెల్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మనకి ఇది పవర్ కన్జంప్షన్ విషయంలో కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. సో మీరు మీ ఏరియాలో కనుక బాష్ సర్వీస్ ఫెసిలిటీ కనుక అవైలబిలిటీ ఉంటే నేను ఇందాక చెప్పిన IFBని అయితే మీరు స్కిప్ చేసి దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఏరియాలో సర్వీస్ ఫెసిలిటీ కనుక లేకపోతే మీరైతే IFBకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో రెండు కూడా చాలా మంచి మెషిన్స్, మీరు ఏ చూస్ చేసుకున్నా కానీ మీకు వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి శాంసంగ్ నుంచి 6 kg 5-star ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. ఇది మనకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది అనమాట, ఒక 1500-2000 ప్రైస్ అయితే ఎక్కువ ఉంది, 22,000 అయితే పడుతుంది ఇందాక మనకి కంపేర్ టు IFB వాషింగ్ మిషన్ అనమాట. సో మీ దగ్గర ఒక 2,000 ప్రైస్ ఎక్కువ పెట్టుకోగలను అని అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఇన్వర్టర్ మోటార్తో అయితే వస్తుంది. సో మనకి పవర్ కన్జంప్షన్ విషయంలో కానీ నాయిస్ లెవెల్స్ కానీ మనకు చాలా తక్కువ అయితే ఉంటాయి. మోర్ ఓవర్ ఇది మనకి శాంసంగ్ బ్రాండ్ వాల్యూ కూడా అయితే ఉంటుంది. బట్ ఇది మనకి కేవలం 2+5 ఇయర్స్ వారంటీతోనే వస్తుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు శాంసంగ్ బ్రాండ్ వాల్యూ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇందాక చెప్పిన IFB అయితే ఇప్పటికీ స్టిల్ అది మంచి
వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. బట్ ఇది ఇందులో మనకి 1000 RPM మోటార్ రేటింగ్ అయితే ఉంటుంది. సో మనకి వాషింగ్ అనేది కొంచెం తక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట కంపేర్ టు ఇందాక చెప్పిన IFB కానీ బాష్ కానీ. సో అవి రెండు మీకు మెయిన్ ప్రయారిటీ, అంటే మీకు వాషింగ్ టైము ఇంకా బ్రాండ్ వాల్యూ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటే సో మీరు దీన్నైతే చూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు IFB కానీ బాష్ కానీ చూస్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎల్జీ నుంచి 6 kg 5-star ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో గాయస్ ఇది మీకు అరౌండ్ 24,000 అయితే పడుతుంది. సో కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఇందాక చెప్పిన IFB కానీ సామ్సంగ్ కానీ మీరైతే చూస్ చేసుకోవచ్చు దీని మీద. బట్ ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఇందులో మనకి ఇన్బుల్ట్ హీటర్ అయితే ఉంటుంది, అలాగే మనకి ఇది ఇన్వర్టర్ మోటార్తో అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి ఇది ఇందులో చూసుకున్నట్లయితే 5-star రేటింగ్ ఉంటుంది ఎల్జీ కాబట్టి మనకి సర్వీస్ క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ మనకి ఇది 10 ఇయర్స్ మోటార్ వారంటీ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి కొంచెం వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ ఆప్షన్స్ అనమాట ఎల్జీలో. సో మీరు ప్రైస్ కాస్త ఎక్కువ పెట్టినా పర్వాలేదు, నాకు ఒక మంచి సర్వీస్ క్వాలిటీ లేకపోతే మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న వాషింగ్ మిషన్ కావాలి అని అనుకుంటే మీరు దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు, లేదంటే మీరు ఈ IFB కానీ లేదంటే సామ్సంగ్ కానీ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో నా సజెషన్ అయితే ఈ మూడిట్లో ఒకటైతే చూస్ చేసుకోండి, IFB, బాష్ ఆర్ సామ్సంగ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బాష్ నుంచి 7 kg ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో గాయస్ మీరు 7 kg కెపాసిటీలో ఒక మంచి వాషింగ్ మిషన్ కావాలి అని అనుకుంటే మీకు ఇంతకన్నా బెటర్ ఆప్షన్ అయితే లేదు. సో నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రాండ్స్ చెక్ చేశాను, బట్ మీకు ప్రైస్ అయితే అరౌండ్ 30,000 అయితే ఉంది వేరే బ్రాండ్ సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ. ఇదొక్కటే మనకి 26,000 ప్రైస్ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. సో 7 kg కెపాసిటీలో మీకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కావాలనుకుంటే. సో ఇందులో కూడా మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. 1000 RPM మోటార్ అయితే ఉంటుంది, 15 wash programs ఉంటాయి. అండ్ మనకి ఇది కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్తో అయితే వస్తుంది, అలాగే మనకి ఇది 2+12 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. గాయస్ 12 ఏళ్ళు మనకి మోటార్ వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక హ్యూజ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు మీకు ఇది మైండ్ బ్లోయింగ్ డీల్ అయితే అవుతుంది అనమాట. కళ్ళు మూసుకొని మీకు 7 kg కెపాసిటీలో మంచి వాషింగ్ మిషన్ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఇది మనకి ఇన్బుల్ట్ హీటర్తో కూడా వస్తుంది. సో అదొక ఎక్స్ట్రా ఫెసిలిటీ కూడా అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కొంచెం ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటే మళ్ళీ 8 kg కెపాసిటీలో కూడా మనకి మళ్ళీ బాష్ నుంచి ఒక ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది కూడా నేను ఇందాక ఏదైతే చెప్పానో సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో కూడా మనకి ఇన్బుల్ట్ హీటర్ అయితే ఉంటుంది, 1200 RPM మోటార్ అయితే ఉంటుంది. సో ఇది ఒక గ్రేట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనకి వాషింగ్ అనేది చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది, అలాగే మనకి ఇది 15 wash programs అయితే ఉంటాయి. అండ్ మనకి ఇది 2+12 ఇయర్స్ వారంటీతో అయితే వస్తుంది. సో మీకు 8 kg మంచి, అంటే మనకి 8 kg కెపాసిటీలో మనకు కొంచెం మంచి వాషింగ్ మిషన్ కావాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎల్జీ నుంచి 8 kg ఇన్వర్టర్ మోటార్తో వస్తున్న ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే అవైలబుల్ ఉంది. సో ఒకవేళ మీ ఏరియాలో బాష్, ఇందాక నేను ఏదైతే చెప్పానో బాష్ 8 kg వాషింగ్ మిషన్, సో బాష్కి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ కానీ సర్వీస్ ఫెసిలిటీస్ కానీ మీకు అవైలబిలిటీ లేకపోతే మీరు ఎల్జీ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి చాలా మంచి వాషింగ్ మిషన్ గైస్. 8 kg కెపాసిటీతో మీకు ఒక మంచి వాషింగ్ మిషన్ కావాలి అని అనుకుంటే మీకు ఇంతకన్నా బెస్ట్ వాషింగ్ మిషన్ అయితే దొరకదు. సో మోర్ ఓవర్ ఇది మనకి ఇన్వర్టర్ మోటార్తో వస్తుంది, అండ్ మనకి ఇన్బుల్ట్ హీటర్ అయితే ఉంటుంది, 1200 RPM మోటార్ ఉంటుంది, 12 wash programs అయితే ఉన్నాయి, కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్తో వస్తుంది, అండ్ 10 ఇయర్స్ మోటార్ వారంటీ అయితే ఉంటుంది. మోర్ ఓవర్ ఇది మనకి ఎల్జీ ప్రొడక్ట్ గైస్. సో మనకి సర్వీస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనకి ఆల్ టుగెదర్ ఇది కూడా చాలా మంచి ప్రొడక్ట్ అయితే అవుతుంది. సో మీకు మీరు విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ ఉండేవాళ్ళు అయితే మీకు 8 kg మంచి వాషింగ్ మిషన్ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే బాష్ ఉందో సో బాష్ని స్కిప్ చేసి మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది గాయస్ నేను పిక్ చేసిన టాప్ వాషింగ్ మిషన్ డీల్స్ అయితే. అండ్ ఇంకా మీ ప్రైస్ రేంజ్ని బట్టి మీరైతే మంచి వాషింగ్ మిషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రైస్ కేటగిరీస్, అలాగే అన్ని కెపాసిటీస్ అయితే నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీటికి సంబంధించిన కంప్లీట్ ప్రొడక్ట్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో మీరైతే డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది గాయస్ వీడియో అయితే డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా అయితే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చాలా అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్.